గోపిగారు గోపిగారు ఎక్కడ అంటే మీరు ఈ సినిమాలో లక్ష్మణ్గా నటిస్తున్నారు టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పన్నారు లక్ష్మణ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అటు ఏమో ప్రభాస్ గారు రాముడుగా నటిస్తున్నారు మీరెప్పుడు సార్ కలిసి నటించేది వచ్చినప్పుడు చేస్తాడు వస్తుంది గోపి రెగ్యులర్గా మీరు తొలివలపు సినిమా 2001లో వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది సో ఇన్నేళ్ల కెరీర్లో హీరోగాను అలాగే విలన్గాను కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్లు చేశారు సో ఒక జోనర్ వెళ్ళకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశారు సో అలా మీ కెరీర్లో మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది అనుకోవచ్చు అట్లాగే విలన్గా మీకు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి హిందీలో కూడా మీకు బీభత్సమైన మార్కెట్ ఉంది ఇక్కడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఆ మార్కెట్ని కైవసం చేసుకున్న హీరోల్లో మీరు అగ్రగామిగా ఎంచుకోవచ్చు ఓ గోపిచంద్ మినిమం మన బడ్జెట్లో 80% హిందీ రేట్స్ మన డబ్బులు వచ్చేస్తాయి రిటర్న్స్ వస్తాయి అనే ఓపుతోటి మిమ్మల్ని ఎక్కువ అని చెప్పి మార్కెట్ కూడా ఉంది ఎందుకు మీరు పాన్ ఇండియా వైపు మీరు మగ్గు చూపట్లేదు అలాగే భవిష్యత్తులో ఒక మల్టీ స్టార్ సినిమాల్లో మీరు విలన్గా చేసే అవకాశం చూడొచ్చా ఎప్పుడైనా భవిష్యత్తులో విలన్గా చేస్తాను లేదో తెలియదండి ప్రస్తుతానికి హీరోగా చేస్తాను కదా హీరోగానే చేయడమండి బట్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ తెలుగు సినిమానే చేస్తాను అది తర్వాత డబ్బింగ్ అది వస్తే ఓకే నేను పాన్ ఇండియాకి అయితే ఇప్పుడు ఏం చేయటం లేదు మీకు ఆ మార్కెట్ ఉంది కదా కొంచెం ఎందుకు వెళ్ళటం లేదు అంటున్నా హిందీ మార్కెట్ హిందీ మార్కెట్ ఉంది సార్ దీనికి విషయం ఏంటంటే మా హిందీ బిఫోర్ యూ వాళ్ళు కొన్నారు సార్ ఓన్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ కొన్నారు కొన్న వాళ్ళు ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ చేసి సార్ మేము హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాము సో ఇమీడియట్గా మనం దీన్ని హిందీ సెన్సార్ కూడా చేయించాలి అని చెప్పారనమాట థియేటర్కల్ చేస్తున్నాము అని సో మీరు అన్న పాయింట్ వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేసి వాళ్ళు చేస్తున్నారు నిన్న కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 245 థియేటర్స్లో వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు సో మీరు సెన్సార్ అది లేట్ చేయకండి సార్ అని చెప్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అది జరుగుతుంది గోపి గారు సార్ ఇటు మీ కెరియర్ చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చింది అది ఈ గ్యాప్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఆ సినిమాలకి ఇప్పుడు రామబాణం లాంటి గ్యాప్ లేదా గ్యాప్ లేకుండా చేస్తున్నారు కదా మీరు అంటే మీ ఫ్రెండ్స్ అంతా అలా దూసుకుపోతున్నారు ఈ రామబాణంతో మీరు దూసుకుపోతారా ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కెరీర్ పరంగా అన్ని జాగ్రత్తలు పడి తీసుకుంటాం అది దూసుకెళ్ళిందా లేదా అని జనాలకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది